ఛత్రపతి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ప్రభాస్ది, దౌర్జన్యానికి వచ్చినా దాదాగిరికి వచ్చినా అని చెప్పి. మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజకీయ ప్రయోజనాల కోసం మళ్ళీ ఆ డైలాగ్ నేను రిపీట్ చేసుకుంటూ ఈ డైలాగ్ అటు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని ఈ డైలాగ్ వాడుతున్నారు. ఏపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కృష్ణా జలాలలో దౌర్జన్యానికి వస్తుంది, దాదాగిరి చేస్తుంది. ఏ దౌర్జన్యని దాదాగిరిని మేము ఒప్పుకోం, మేము భరించాం అన్ని తిప్పికోవడం ఎట్లా తెలుసు, అది ఇది అని చెప్పి సేమ్ ఆయనకు అలవాటైనటువంటి ఈ పదజాలము, ఇటువంటి ఏమంటారు కొన్ని ఇటువంటి వ్యాఖ్యలు చేయడంలో ఆయన ఎప్పటి నుంచి అందవేసిన చేయి. కాబట్టి అఫ్ కోర్స్ ఇప్పటికి ఇంకా ఆయన వ్యాఖ్యలు నమ్మే వాళ్ళు ఉన్నారా అంటే ఉంటారులే అండి, లేరు అన్నంత మాత్రాన లేకుంటే మాట్లాడాడు కదా. ఆ మాటలు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెప్పించుకుంటారు ఆ మాటల మీద ప్రజలు ఎట్లా అనుకుంటున్నారు, ఆ డైలాగుల మీద చుట్టుపక్కల జనాలు ఎట్లా అనుకుంటున్నారు అని. నిజమే, ఆంధ్రప్రదేశ్ దాదాగిరే చేస్తుంది, ఎందుకంటే కృష్ణా నీళ్లు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు పోతున్నాయి, ప్రవహిస్తున్నాయి కదా. ఇంతవరకు మనం నీళ్ళు అనేది పైనుంచి కిందకు ప్రవహిస్తాయి అనుకున్నాం, కానీ కింద నుంచి పైకి ప్రవహిస్తాయని చెప్పి ఏమంటారు మనకు తెలియదు. ఈ మధ్య తెలుసుకోవాలి కొన్ని వింతలు విశేషాలు. మొన్నటికి మనం చూసాం కదా అరవీర భయంకరమైన రాయలసీమకు చెందిన, అనంతపురం జిల్లాకు చెందిన, కదిరికి చెందిన ఒక బీజేపీ నాయకుడు టీవీ ఛానల్లో గట్టిగా మాట్లాడుతుంటారు కదా. ఆయన మన ఒక ట్వీట్ చేసి కృష్ణా జలాలు శ్రీశైలం దగ్గర గేట్లు ఎత్తితే కృష్ణమ్మ పర్వాలు దొక్కుతూ వెళ్ళి గోదావరి ఏమంటారు ఒళ్ళోకి చేరుతుంది అని జనాలు ఆశ్చర్యపోయారు. కృష్ణ నీళ్ళు గోదావరిలో కలుగుతాయి, అయి ఇదేం విడ్డూరము, ఎంత గొప్ప ఏమంటారు ఇంత గొప్ప రెండింటిని ఎప్పుడు కలిపారు, ఈ ఇంత గొప్ప విషయం ఎవరికి తెలియదు అని తర్వాత ఆయన డిలీట్ చేసుకున్నట్టున్నారు. అట్లనే కేసీఆర్ గారు కూడా పై రాష్ట్రం మీద కింద రాష్ట్రం దాదాగిరి చేస్తుంది అంటే ఇంక దీన్ని కూడా నమ్ముతున్నారంటే మనం జనం ఏమనుకుంటారు. ఆయన కేసీఆర్ గారు చెప్పింది కూడా నిజమే, ఎందుకంటే తాగడానికి సాగునీటికి అవి అవసరాలు తీరిన తర్వాతనే జల విద్యుత్ ఉత్పత్తి చేయాలి అని చెప్పి చెబితే ఈ మాటను ఉల్లంఘించుకుంటూ మరి దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశే కదా 796 అడుగుల మధ్యగానే విద్యుత్ ఉత్పత్తి కోసం నీళ్లు వాడుతూ వృధాగా సముద్రంలోకి కలిపేసుకొని దాదాగిరి చేసింది ఆంధ్రప్రదేశే కదా. పాపం 784 అడుగుల దగ్గర అయితేనే మాకు కొన్ని నీళ్ళన్న వస్తాయ్యా మహానుభావ, మీరు 796 అడుగుల నుంచి మీరు నీళ్ళను వాడేసుకొని ఇలా వృధాగా చేస్తే మా జనానికి తాగునీరు సాగునీరు కానీ ఉండదు అని చెప్పి పాపం తెలంగాణ కొన్ని నెలల నుంచి కనుక మొత్తుకుంటూ ఉంటే ఆ మాటను కాదని ఆంధ్రప్రదేశ్ నీళ్లు వాడుకుంటూ దాదాగిరి చేస్తుంది. నిజమే, ఇంత పెద్ద దాదాగిరి అయితే ఖచ్చితంగా ఉండదు. అరే ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఇటువంటి దాదాగిరి చేస్తున్నారు కదా, మరి మేము కూడా 800 అడుగుల దగ్గరే నీళ్లు వాడుకునేకి కొన్ని నీళ్లు వాడుకోవడం కోసం ఒక కొత్తగా ఒక ఎక్స్ట్రా ఎకరాగానే ఆయకట్టు కానీ నీళ్ళేం బారదు, మా నీళ్ళు మేము వాడుకోవడం కోసమే 800 అడుగుల దగ్గర వాడుకోవడం కోసం ఒక ప్రాజెక్టుకు రూపకల్పన చేసుకుంటే పాపం తెలంగాణనే కదా అలా రూపకల్పన చేసుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏమో అడ్డంకులు సృష్టించుకుంటూ దాదాగిరి చేస్తూ ఉంది. నిజమే కదా, ఒక్క ఏమంటే అనుమతులు లేకుండా కుపల కుపల ప్రాజెక్టులని కనుక కట్టేసి అవి రెడీగానే ఉన్నాయి. అవును అవన్నీ ఆంధ్రప్రదేశే, అన్ని ఉల్లంఘనలు చేసుకుంటూ అటు కేఆర్ఎంబి చెప్పినా కేంద్రం చెప్పినా అందరి మాటన పెడచెవిన పెట్టుకుంటూ ప్రాజెక్టులు కట్టేసుకొని విచ్చలవిడిగా విద్యుత్ ఉత్పత్తి కోసం వాడేసుకొని తెలంగాణ మీద పాపం దాదాగిరి చేస్తూ ఉంది. బాబోయ్ వినేవాళ్ళుంటే ఇంత యథేచ్ఛగా ఇటువంటి డైలాగులు వల్లెవేస్తూ ఉంటే ఏ వినే జనం అసలు కనీసం ఆలోచించరా? లేకపోతే ఎవరైనా కనుక తెలిసిన వాళ్ళు, మేధావులు, చదువుకున్న వాళ్ళు, వీటి మీద అవగాహన ఉన్న వాళ్ళు కనీసం పక్కన వాళ్ళకు కూడా చెప్పరా, అరే కేసీఆర్ అన్యాయంగా మాట్లాడుతున్నారు, దిగువ రాష్ట్రం పై రాష్ట్రం మీద దాదాగిరి చేయడం ఏంది అని చెప్పి ఎవరూ మాట్లాడరా? అరే మన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ఏదో ఏకపక్షంగా పోవడానికి, ఇదే సపరేట్ దేశం కాదు కదా, అయినా కూడా ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం మనలో లేనిపోయింది ఏదో సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నాడు, మనం ఆ ట్రాప్లో పడకూడదు అని చెప్పి ఆలోచించరా? ఇంకేదో నీళ్లు నిధులు నియామకాలు అని మూడు పదాలు కనిపిస్తానే ఇంకా ఎక్కలేని పూనకం శరీరాల్లోకి వచ్చేస్తే ఇదిగో కేసీఆర్ గారు లాంటి నాయకులు వస్తారు. ఇటువంటి నాయకులు ఇటువంటి రెచ్చగొట్టే మాటలు ఇంకా 100 సంవత్సరాలైనా మాట్లాడుతూ పోతూనే ఉంటారు. ఇదా వ్యవహారం, ఇటువంటి మాటలు మాట్లాడేది ఏం కళాకారులయ్యా సామి.